హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను వెజ్ పన్నీర్ పిజ్జా చేసి చూపించబోతున్నాను. అందరికీ ఎంతో ఇష్టమైన పిజ్జా అండి. పెద్దల నుంచి పిల్లల వరకు బయటకు వెళ్తే పిజ్జానే తింటారు. అందుకే మనం ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ పిజ్జా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి దీని ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సినవన్నీ కూడా మనం ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఒకసారి ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం పిజ్జా రెడీ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఓవెన్ ఉండాలి. ఓవెన్లోనే పిజ్జా చేసుకోవాలనేది ఏం లేదండి. మనం ఓవెన్ లేకుండా కానీ పిజ్జా రెడీ చేసుకోవచ్చు. పిజ్జాలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. నాన్ వెజ్ చేసుకోవచ్చు, వెజ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో వచ్చేసి పన్నీర్ ఉంది, స్వీట్ కార్న్తో నేను వెజ్ పిజ్జా చేశాను. ముందుగా నా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు పిజ్జాకు కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి పన్నీర్ అండి. మైదా 250 grams. నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను, మామూలుగా ఈస్టర్ ఉండాలి. ఇది వచ్చేసి పిజ్జా సాస్. ఇది వచ్చేసి చీజ్. ఇది ఒరిగానో అండి, పిజ్జాలోకి వాడేది. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇది స్వీట్ కార్న్. అలాగే బటర్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ షుగర్, ఇంకా కాస్త సాల్ట్. ఒకసారి స్కిప్ చేయకుండా అంతా నీట్గా చూడండి. ముందుగా బౌల్లో 250 grams మైదా తీసుకున్నాను. ఇవి 2 పిజ్జాలకు అవుతుంది. మామూలుగా అయితే దీంట్లోకి ఈస్టర్ తీసుకోవాలండి. నేను ఈస్టర్ లేదు, నేను బేకింగ్ సోడా తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. 1 స్పూన్ వచ్చేసి షుగర్. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. దీనిని చపాతి పిండిలా కాకుండా కాస్త స్మూత్గా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ పిసుక్కోవాలి. అలాగే కొద్దిగా బటర్ కూడా వేసుకోండి, మన చేతికి అంటుకోకుండా స్మూత్గా వస్తుంది. పిండి మాత్రం చూసుకొని కలుపుకోవాలి, అలా మెత్తగా అయిపోకూడదు, అలానే చపాతి పిండిలా కూడా ఉండకూడదు, స్మూత్గా రావాలి. చూసారా ఎలా ఉందో మెత్త మెత్తగా. ఇప్పుడు ఇది వచ్చేసి 1/2 అవర్ నానబెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఆ తర్వాత దీనిని మనం ఒక ప్లేట్లో తీసుకొని ఇలా అనుకోవాలండి. ఎలా అంటే మనము పిండిని ఇలా అంటే మనకి పొరలు పొరలుగా రాకూడదు, స్మూత్గా ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనము 2 పిజ్జాకి సరిపడేంత హాఫ్ ఆఫ్ చేసుకోవాలి. మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేను కేక్ చేసే బౌల్ తీసుకుంటున్నాను. ఈ కేక్ బౌల్కి బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా మనం బటర్ అంతా బౌల్కి అప్లై చేసుకోవాలి, కింద అంటుకోకుండా. ఇప్పుడు మనం ఒకదానికి సరిపడేంత తీసుకొని, మనం 2 పీసెస్ చేసాం కదా, దాంట్లో ఒకటి తీసుకొని ఇలా బౌల్ అంతా ఇలా పెట్టేసుకోవాలి. నేను ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి. ఇప్పుడు మనం సైడ్స్కి ఇలా అనుకోవాలి, ఎందుకంటే మనం ఏదైనా చీజ్ ఉంటుంది కాబట్టి అది ఎంత పొంగినా కానీ మనకి కిందికి పడిపోకుండా ఉంటుంది. సాస్ అప్లై చేసుకోవడానికి నీట్గా ఉంటుంది, బాగా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీని మీద మనము పిజ్జా సాస్ అప్లై చేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ తీసుకొని దీని మీద అంతా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అంతా అప్లై చేసుకున్నాక దీని మీద మనం చీజ్ వేసుకోవాలి. ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా వేసుకొని అవసరం లేదండి. మనం హెల్త్కి చూసుకొని లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద పన్నీర్ క్యూబ్స్ పెట్టుకుందాము. ఇలా చిన్న చిన్నగా పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకొని దీని మీద వేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఇంట్లో ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను పన్నీర్ను స్వీట్ కార్న్ మాత్రమే తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్, టొమాటోస్ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలా ఒరిగానో చూపించాను కదా, దీని మీద ఖచ్చితంగా ఇది ఉండాలండి. ఇలా ఒరిగానో లైట్గా ఇలా వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. ఇప్పుడు నేను దీనిని, నేను ఎప్పుడు రాక్ సాల్ట్ వేసి కేక్ చేస్తుంటాను అలాగే ఆ సాల్ట్ మీదనే ఇలా బౌల్ పెట్టుకొని
మనం మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు పిజ్జా రెడీ అయిపోతుందండి. ఓకే, చూసారు కదండి, వెజ్ పన్నీర్ పిజ్జా రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతగానో ఇష్టపడే పిజ్జా అండి. మనం ఇంట్లో ఇలా హోమ్ మేడ్ పిజ్జా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం పన్నీరే వేసుకోవాలని ఏం లేదండి, మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడున్న కరోనా టైంలో మనం బయట నుంచి తెప్పించుకోకుండా ఇలా హోమ్ మేడ్ పిజ్జా చేసుకుంటేనే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.